జోనల్ చైర్మన్ గా బొత్తిల సుప్రాచార్య రెడ్డి తన బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన పరిధిలోని అన్ని డిపోల స్థితిగతులను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె కావులి డిపోను పర్యటించారు. అక్కడ ఉన్న వారితో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నిలిపేందుకు సమస్యల పరిష్కారానికి ధనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. సిబ్బంది ప్రయాణికులు చెప్పిన ప్రతి సమస్యను ఆమె సావధానంగా విండు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. लाइटिंग पड़ती है मन आरम गारेगा बाग स्पंदिस्तुन्नारु बाग चेप्तुन्नारु अन्नी डिपो इंचुमिंचु अन्नी अन्नी विजिट चेस्तुन्नानंडी मुख्यंगा कार्मिकुलतो कूडा मात्लाडुतुन्नानु పెద్ద ప్రాబ్లమ్స్ అంటూ ఏం చెప్పట్లేదు. ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్స్ రెస్ట్ రూమ్స్ అంటే కానీ లేకపోతే ఏదన్నా వాళ్ళకి సంబంధించి వాళ్ళ పర్సనల్గా సంబంధించి ఏదైనా భోజనాలు చేయాలన్నా ఏదన్నా అటువంటి ఏమి కొంచెం అవి ప్రాబ్లమ్స్గా చెప్తున్నారే కానీ పెద్ద మెయిన్ ప్రాబ్లమ్స్గా కార్మికులు కూడా పెద్ద ఏం చెప్పట్లేదండి. ఇక బస్ స్టాండ్ పరంగా అంటారా ఎక్కడ సీసీ రోడ్స్ లేవో అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. మేము అవి అంటే ఎవరి పరిధిలో ఉన్నాయి ఆరం గారి పరిధిలో ఉన్నాయా లేకపోతే ఎంటీ గారి పరిధిలో ఉన్నాయా లేకపోతే ఈడీ గారి పరిధిలో ఉన్నాయని వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి అవన్నీ కూడా చేయాలనుకుంటున్నాము. ఇంకా మీరు ఇప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ సంగతి చెప్పారు కదండి, అది ఆల్రెడీ దాని ప్రపోజల్ అనేది ఒకటి ఉంది. మొత్తం రెనోవేషన్ అయితే కాకుండా అసలు బస్ స్టాండే కొత్తది కట్టి షిఫ్ట్ చేయాలా అని అనుకుంటున్నారు. అది కూడా ప్రపోజల్లో ఉందండి. అవన్నీ రేపు బోర్డు మీటింగ్లో మాట్లాడి ఎంతవరకు వీలైతే అంతవరకు చేయాలని ట్రై చేస్తున్నాము. స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఒక్కోటి అక్కడ పరిస్థితులను బట్టి ఒక్కోటి అవసరాన్ని బట్టి వీళ్ళని బట్టి ఒక్కోటి వదులుతున్నామండి. అది నేను ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు కూడా అన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను వేరే బస్సు గురించి మాట్లాడేటప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కందుకూరు దగ్గర కూడా ఒక పల్లెకి కదా అవన్నీ ఉన్నాయండి. అవన్నీ కూడా అన్ని మన ఎంపీ గారు కూడా మొన్న వచ్చి అన్నీ విజిట్ చేస్తున్నారు. ఏ రకంగా మనం ఆర్టీసీకి దాన్ని పెంపొందించే దానికి ఆదాయం అనేది ఖచ్చితంగా మన ఎంపీగా దృష్టి పెట్టున్నారండి. అదే విధంగా మొన్న వచ్చి అన్నీ కూడా చూసి వచ్చారు. సింగరాయకొండ కాదు కందుకూరు కాదు అవన్నీ కూడా చూసి వాటి మీదే వాళ్ళు ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. అవన్నీ డిస్కస్ చేస్తున్నాము. వీలైనంత వరకు ఆర్టీసీ ఆదాయం పెంపొందించే దానికే మేము ట్రై. ఇప్పుడు వాళ్ళైనా కానీ ఇప్పుడు ఒక రేట్లు అనేది ఫిక్స్ అయిపోయి ఉంటే ఎక్కడికైనా కానీ ఒక పోలి ఒక ఎక్కడైనా ఒక రైల్వే స్టేషన్లో కానీ దానికి అనుకూలంగా వాళ్ళు రేట్స్ పెట్టుకొని ఉంటారు. అంతేగాని వాళ్ళకి దానికి అనుకూలంగా పెడితేనే వాళ్ళకి ఇది అవుతుందండి. అదేంది ఒక్కసారి మీరు చెప్పారు కాబట్టి నేను అట్లా ఎందుకుంటున్నా ఏందనేది కూడా నేను పరిశీలిస్తానండి. అయినా కానీ అవన్నీ వేరే కొత్త కొంటామా లేకపోతే బాటిల్ నేమ్ వెళ్ళి ఏదైనా చేయటమా అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. కాలం జల్లి కాలం అంటే కాలం అయిపోయిన అనేది రాయనకుల కన్నా కూడా మాకు చాలా అవసరం అండి. మేము దాని మీద దృష్టి సారించున్నాము. ఎట్లా అనేది అందరం డిస్కస్ చేసుకుంటున్నాము. వాహనాలకు ఎంత వస్తుంది మేడం కిలోమీటర్ కేఎంపీఎల్ ఎంత వస్తుంది ఆయిల్?